అంటే అసలు అంటే మేము చెప్పండి ఇప్పుడు అంటే నైట్లో చదువుతారు బాగా కష్టపడాలి అని చాలామంది నేను 24 గంటల్లో 18 గంటలు 20 గంటలు కూడా చదివాను. ఈ మధ్య ఇటీవల చాలామంది కూడా మీ స్టూడెంట్సే చెప్పుంటారు, ఇంకా వారంతా దాదాపు మీ స్టూడెంట్స్ అయి ఉంటారు చెప్తారు. అట్లా చదవడం ఎంతవరకు కరెక్ట్ అని మనం అనుకోవచ్చు? 20 కాదు 18 కూడా ఇంపాసిబులే. మనిషి అనేవాడు ఖచ్చితంగా 6 గంటలు పడుకోవాలి. తర్వాత పడుకోవడం 6 గంటలు అయిపోయాక మిగిలేదంతా 18 గంటలు. ఇక 18 గంటలు ఎక్కడికెళ్ళి చదువుతాం మనం? ఎందుకంటే మళ్ళీ అదే 18 గంటల్లో మనం అన్నం తినాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, స్నానం చేయాలి, నేచర్ కాల్స్ ఉంటాయి, అది 4 అవర్స్ న్యాచురల్గా వెళ్ళిపోతుంది, 10 అవర్స్ వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్గా మనం మ్యాక్సిమం మనం చదవగలగం అంటే 12 గంటలు. అంటే బ్రెయిన్ తీసుకుంటుందంటారా? అంటే మీ అనుభవంలో చెప్పండి, అంటే చాలామంది పిల్లల్ని స్టూడెంట్స్ కూడా మీరు చూసే ఉంటారు, 12 గంటలు చదివితే బ్రెయిన్కి అందుతుందంటారా? అంటే ఇలా 12 గంటలు ఎటే స్ట్రెచ్ కాదు. ఓకే, అంటే చాలామంది చాలా వీడియోలు చెప్తుంటారు, నేను 12 గంటలు చదివాను, 15 గంటలు చదివాను, ఉదయం నుంచి నైట్ వరకు చదివితే 4 అవర్స్ నిద్రపోయి మళ్ళీ లేచి చదివామని. అంటే ఈ లక్ష్యం మైండ్లో ఫిక్స్ అయిపోయిన వాడికి నిద్ర పట్టదు, అది నిద్ర పట్టదు, పట్టనివ్వదు, అది 3-4 గంటలకి అప్పుడు నిద్రలేసి. ఇట్లా ఈ స్ట్రెస్ లెవెల్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటారు, ఏం చెప్తారు ప్రదీప్ గారు? ఇప్పుడు సపోజ్ ఈ 18 గంటలు 15 గంటలు అనే రేంజ్ ఎప్పటికి వెళ్తుంది అంటే ఎగ్జామ్ ఇంకో 10 రోజుల్లో ఉందనగా వెళ్తుంది అనమాట. అప్పుడు అంతకు ముందు అయితే రోజుకి 10-12 గంటలు చదువుతారు. ఉదాహరణకి ప్రతిరోజు 5 గంటలకు నిద్రలేచాడు అనుకుందాం, 5 to 6 స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం అనుకుందాం, 6 to 8 ఒక సెషన్ పెట్టుకోవాలి, ఒక 1 గంట బ్రేక్ తీసుకోవాలి, 8:30 to 10:30 మళ్ళీ ఇంకొక 1 గంట బ్రేక్ తీసుకోవాలి, 11 to 1 ఇంకో స్ట్రెచ్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడికి 6 గంటలు అయిపోయింది. అండ్ 1 నుంచి 2 వరకు 2:30 వరకు లంచ్ చేయడం, తర్వాత కొద్దిగా రిలాక్స్ అవ్వడం, 2:30 నుంచి మళ్ళీ 4:30 వరకు ఇంకో సెషన్ పెట్టుకోవాలి, 1 అవర్ బ్రేక్ తీసుకోవాలి. అండ్ మళ్ళీ 5:30 నుంచి 8 వరకు ఇంకో సెషన్ తీసుకోవాలి, అప్పుడు ఒక డిన్నర్ చేసుకోవడం, తర్వాత 9 నుంచి 10 వరకు గ్రూప్ డిస్కషన్ చేయడం, మనకి తెలిసినటువంటి సబ్జెక్ట్ మీద ఇంకొకళ్ళతో డిస్కస్ చేయడం జరిగితే ఏమవుతుందంటే 2-3 కోణాలు ఒక విషయంలో తెలుస్తాయి. మధ్యలో ప్రతిరోజు ఆల్ ఇండియా రేడియోలో 9:30కి స్పాట్ లైట్ అనే ప్రోగ్రాం వస్తుంది, ఆ స్పాట్ లైట్ ప్రోగ్రాం వినాలి. ఇప్పుడు ఎవరి దగ్గర రేడియో లేవు, బట్ మొబైల్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా, మొబైల్ యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఇండియా రేడియోలో ఆ స్పాట్ లైట్ వినాలి ఖచ్చితంగా. అండ్ అలాగే రాజ్యసభ టీవీకి సంబంధించినటువంటి కొన్ని డిబేట్లు ఉంటాయి, ఆ ఇన్డెప్త్ అని ఇటువంటి డైరెక్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అవి కూడా చూడాలి. సో వీటి వల్ల ఒక విషయం మీద 4-5 రకాల కోణాలలో ఎలా ఆలోచించవచ్చో తెలుస్తుంది. ఈ స్పాట్ లైట్ వల్ల, రాజ్యసభ టీవీ చూడడం వల్ల, ఆ వీడియోస్ చూడడం వల్ల విశ్లేషణ ఉండడం అనేది ఇంపార్టెంట్. అదే ఒక ఇష్యూని సివిల్ సర్వీసెస్లో ఎలా ఉండాలి అంటే సోషల్ పర్స్పెక్టివ్లో, ఎకనామిక్ పర్స్పెక్టివ్లో, పొలిటికల్గా, జాగ్రఫికల్గా, తర్వాత సైంటిఫిక్గా, ఎన్వైరాన్మెంటల్ పరంగా, కల్చరల్గా భిన్న కోణాల నుంచి చూడాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఆ రకమైనటువంటి ఆన్సర్ ప్రజెంట్ చేయగలిగితే ఒక సమగ్రమైనటువంటి ఆన్సర్ వస్తుంది. అంటే దీంట్లో ముఖ్యమైన సబ్జెక్ట్ అంటే ఇందాక మీరు చెప్పారు కొన్ని ఈజీగా ఉంటాయి అని చెప్పారు, దీంట్లో ముఖ్యమైన సబ్జెక్ట్ అంటే ఏం చెప్తాం సార్? ముఖ్యమైన సబ్జెక్ట్ అంటే పాలిటీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనికి ప్రిలిమ్స్లో 15 మార్కులు ఉంటాయి, మెయిన్స్లో డైరెక్ట్గా ఒక 200 మార్కులు ఉంటాయి. కానీ అంటే అన్నిటికన్నా ఎక్కువ మార్కులు ఉన్న పేపర్ ఏమో ఎథిక్స్ అనే పేపర్. ఓకే ఓకే. ఇప్పుడు 250 మార్కులు ఉంటాయి, పాలిటీ అనే పేపర్లో 250 ఉంటాయి, కానీ అందులో 50 మార్కులు మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ 50 తీసేస్తే పాలిటీకి ఎక్స్క్లూజివ్గా 200 మార్కులు ఉంటాయి. అంటే దీంట్లో స్కోరింగ్ సబ్జెక్ట్స్ అంటూ అంటే ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటారు, స్కోరింగ్ ఇంపార్టెన్స్ ఉంటుందంటారా? అంటే స్కోరింగ్కి ఇంపార్టెన్స్ ఉంటుందంటారా? అన్నింటిలో పాస్ అవుతా, ఒక దాంట్లో నాకు 100కి 100 రావాలి అనుకునే సబ్జెక్టులు కూడా ఉంటాయంటారా? ఆ 100కి 100 ఎప్పుడు రావు. మ్యాక్సిమం సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంకర్లు తీసుకోండి మీరు, ఎవరు కూడా 50 నుంచి 53-55% దాటి ఉండదు. అంటే కారణం ఏమై ఉంటుందంటారు? ఎందుకంటే లేకపోతే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదంటారా? నాలెడ్జ్ లేకపోవడం కాదు, ఇది ఒక స్పెషలిస్ట్ సర్వీస్ కాదు, జర్నలిస్ట్ సర్వీస్. ఇక్కడ పరీక్షించే విధానం కూడా జర్నలిస్ట్గానే ఉంటుంది, జనరల్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. కాబట్టి మీకు హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఎస్ఎన్టీ ఉంటుంది, ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఇన్ని రకాల 15 రకాల సబ్జెక్టుల మీద అవగాహన పొందేయడం అంటే దేని మీద కూడా పూర్తి స్థాయిలో మనకి పట్టురాదు కరెక్ట్గా చెప్పాలంటే.
అన్నిటి మీద ఏ పర్సన్కి అయినా సరే యావరేజ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. అంటే ఏదో మ్యాథ్స్లో 100 వచ్చినట్టున్నది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. అది ఏ పేపర్లోనూ రాదు, మ్యాథమెటిక్స్ ఆప్షనల్గా పెట్టుకున్నా రాదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్టూడెంట్ ఒక యావరేజ్ మార్కులు, ఏ సబ్జెక్టు మీద అయినా యావరేజ్ మార్కులు మాత్రమే సంపాదించగలుగుతాడు. సో అందుకనే టాప్ ర్యాంకర్లకు కూడా 55% లోపలే ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ర్యాంక్ అనేది ఆ యావరేజ్ మార్కులు మీరు ఏదైతే చెప్తున్నారో దానిపైనే డిపెండ్ అయ్యి ఉంటుందా? అంటే దీంట్లో అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ రాస్తే ఈ 55% మార్క్స్ వస్తాయి. 20కి 20 క్వశ్చన్లు రాయగలగాలి. అంటే ప్రతి పేపర్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చెప్తున్నట్టు 9 పేపర్లో ఓన్లీ 20 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్. ఇప్పుడు జనరల్ ఎస్సే అనుకోండి, 2 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి. అది 2 ఎస్సేస్ రాయాలి. జనరల్ స్టడీస్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఈ 5 పేపర్స్ ఉంటాయి. సో వీటికి యావరేజ్ని ఇట్లా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలిగితే మనకి యావరేజ్ని ఒక్కో దాని నుంచి 20కి 8 9 వచ్చినా కానీ ఓవరాల్గా మనకి 55% ఆ రేంజ్లో వస్తుంది. అప్పుడు టాప్ ర్యాంక్ అయిపోతుంది. లీస్ట్ మార్క్ సెలెక్షన్ అయినటువంటి లీస్ట్ మార్క్ ఎంత? 38% మాత్రం. 38% వచ్చినప్పుడు లోయెస్ట్ ర్యాంక్ తోటి చివరి సర్వీస్ కొడతాడు. చెప్పినట్టు నేను ఎగ్జామ్స్ రాశాను, ఇంటర్వ్యూ అయిపోయింది, అంటే దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది? అంటే ప్రభుత్వం ఎట్లా చేస్తుంది సార్ దీన్ని? ఇప్పుడు ఈ రిటర్న్ టెస్ట్ మార్కులు 1750, తర్వాత ఇంటర్వ్యూ మార్కులు 275, ఈ రెండింటినీ కలిపి ర్యాంకింగ్ తీస్తారు. సో ఈ ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని ర్యాంకులు తీస్తారనమాట. 800 పోస్టులు వేశారు అనుకోండి, అనుకుందాం 1600 మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. ఎవ్రీ ఇయర్ 800 పడతాయి, ఇది కూడా ఒక డౌటే, డిస్టర్బ్ చేస్తున్నాను మిమ్మల్ని. అంటే దీంట్లో 700, 800, 1000 ఇట్లా కూడా ఉంటాయి, ఎట్లా ఉంటాయి? ఇప్పుడు సపోజ్ గత 3 క్రితం అయితే 1200 పోస్టులు ఉన్నాయి, ఆ తర్వాత 1000 తగ్గించారు. ఖాళీ ఉంటేనే వేస్తారా, తగ్గిస్తారా, ఎట్లా సరే? ఈ మధ్యన తగ్గిస్తున్నారు, లాస్ట్ 3 నుంచి తగ్గిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 800 పోస్టులు. అక్కడ సర్వీస్ ఖాళీ అవ్వాలి, అవుతేనే చేస్తారా? సర్వీస్ ఖాళీలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఐఏఎస్ క్యాడర్ ఉందనుకోండి, 3000 ఖాళీలు ఉన్నాయి దేశంలో. జిల్లాలే మనకి ఎన్ని? 670 వరకు ఉన్నాయి జిల్లాలు. కలెక్టర్ ఉంటారు, సబ్ కలెక్టర్ ఉంటారు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, అదే రకరకాలుగా ఇంకా. సో అంతమంది కావాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు సపోజ్ మళ్ళీ సెక్రటరీ పోస్టులు అన్నింటిలో కూడా ఐఏఎస్లే, అన్ని సెక్రటరీ పోస్టులు ఐఏఎస్లే. ఒక డిప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, లేకపోతే జాయింట్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఇవన్నీ కూడా ఐఏఎస్లే. అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఈ బీహెచ్ఏలు, హెచ్ఎంటి ఇటువంటి వాటిలో కూడా ఐఏఎస్లు అధికారులు ఉంటారు. అంతెందుకు సెబీకి చైర్పర్సన్ ఐఏఎస్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్లో ఉండే 3 కమిషనర్లు ఐఏఎస్లు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటాడు, ఆయన ఐఏఎస్. కాగ్లో కూడా? కాగ్లో కూడా. అంటే మీకు 4 ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లు అంటాము, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, వీటన్నిటిలో ఖచ్చితంగా ఐఏఎస్ ఉండాలా? ఇప్పుడు సిబిఐలో ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీఎస్లు ఉంటారు. ఇలా పోలీసు విభాగానికి సంబంధించిన అన్నింటిలోనూ ఐపీఎస్లు, ఈ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించిన అన్నింటిలోనూ లీడర్షిప్ ఐఏఎస్లు. 3000 ఖాళీలు పర్సనల్ మినిస్ట్రీలో మీరు చూడొచ్చు. కాబట్టి ఇన్ని ఖాళీలు ఉంటాయి కానీ గవర్నమెంట్ అది రెగ్యులర్గా ఇవ్వదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా తగ్గిస్తుంది. ఒక రీజన్ ఏంటి అంటే ఇప్పుడు 2019 నవంబర్లో లేటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రైవేటు రంగానికి సంబంధించిన కొంతమంది చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళని గవర్నమెంట్ జాయింట్ సెక్రటరీ లెవెల్లో రిక్రూట్మెంట్ చేస్తుంది. అండ్ అంటే ఇప్పుడు ఈ అట్లా లాస్ట్ 9 డిపార్ట్మెంట్లలో ఆల్మోస్ట్ 15 వరకు జాయింట్ సెక్రటరీని ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకొచ్చారు డైరెక్ట్గా. అంటే ఎట్లా ఎట్లా సార్? అది ప్రభుత్వ రంగానికి ఏ ఎగ్జామ్, ఏ టెస్ట్ లేకుండా ఎట్లా తీసుకుంటారు? అలాగే తీసుకుంటున్నారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ నిర్వహించి తీసేసుకుంటుంది డైరెక్ట్గా. అంటే ఓన్లీ ఇంటర్వ్యూ, మీరు చెప్పిన 275 మార్కుల్లో వాళ్ళు పాస్ అయితే చాలు, 50 అవసరం లేదు. అవసరం లేదు. అంటే అది మీరేం చెప్తారంటే మీ అనుభవంలో ఇది కరెక్ట్ అంటారా ప్రభుత్వం చేసేది? అంటే ఇది అమెరికాలో ఉంది ఇటువంటి విధానం, తర్వాత జపాన్లో ఉంది, ఫ్రాన్స్లో ఉంది. అంటే ఇప్పుడు మనం లిబరలైజేషన్ ప్రాసెస్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి కదండి. సో కాబట్టి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయడం అనేది నార్మల్ అయింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మెట్రో తీసుకుందాం, ఎల్ఎన్టి మెట్రో తీసుకుందాం, ఆర్ లేకపోతే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. సో గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్, ప్రైవేట్ ఎగ్జిక్యూటివ్స్ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రైవేట్ రంగానికి సంబంధించిన కొంతమంది నైపుణ్యవంతులైనటువంటి వాళ్ళని గవర్నమెంట్లోకి ఈ రకంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు ఇస్తుంది, కాబట్టి రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో చేయట్లేదు. కనుక ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ సంఖ్య తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ 800 ఉంటే ఈసారి ఓన్లీ 796 మాత్రమే ఇచ్చారు. అండ్ ఇది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇన్ని ఉండాలనేటటువంటిది అయితే లేదు. ఇప్పుడు సపోజ్ 1994 ఆ టైంలో అయితే 300, 400 మాత్రమే ఉండే. అంటే కేపీ గారు, ఇది కూడా సంబంధం లేనటువంటి ప్రశ్ననే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో కావచ్చు తీసుకుంటారని,
అదే ఐఏఎస్ ఐపీఎస్ని అటెంప్ట్ చేసి దాదాపుగా రీచ్ అయి ఉంటే వాళ్ళని కూడా ప్రైవేట్ కంపెనీల్లోకి మనం అంటే రిఫర్ చేస్తారా, ఎట్లా ఉంటారు? ఇది మంచి ఆస్పెక్ట్ అడిగారండి. ఇదేంటంటే 2019 నుంచి ఈ నోటిఫికేషన్ నుంచి గవర్నమెంట్ యూపీఎస్సీ ఒక ప్రతిపాదన చేసింది. ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి క్వాలిఫై ఉంటాయి అయి ఉంటారో, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ కాలేదనుకోండి, అంటే ఇప్పుడు 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు, 1000 పోస్టులు ఉంటే 2000 మంది ఉంటారు, అందులో 1000 మంది సెలెక్ట్ అవుతున్నారు, ఇంకో 1000 మంది సెలెక్ట్ కాకుండా ఉండిపోతున్నారు. అప్పుడు యూపీఎస్సీ సెలెక్ట్ కాని వాళ్ళ మార్కులన్నీ పబ్లిక్ డొమైన్లో పెడుతుంది. పెట్టినప్పుడు ఈ వీళ్ళందరినీ ప్రైవేట్ కంపెనీల్లో కానీ లేకపోతే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో కానీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో అపాయింట్ చేసుకుంటారు. అది ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చినటువంటిది అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ కరెంట్ ప్రస్తుతం ఇంటర్వ్యూలు స్టార్ట్ అయినాయి, ఈ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత సెలక్షన్ వస్తుంది. సెలక్షన్ అయిపోయిన వాళ్ళు ఏమో సివిల్ సర్వెంట్స్ అవుతారు, కానీ వాళ్ళు ఇలా అవకాశం ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఎగ్జిక్యూటివ్లకి వెళ్ళారు. ఇక్కడ అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది, మీరు చెప్పారు కదా అంటే అక్కడ 1000 పోస్టులు ఉంటే 2000 మందిని తీసుకుంటారంటే సెలెక్ట్ కాదు అన్న, ఖచ్చితంగా 1000 కాబట్టి ఫిల్టర్ చేయడం వల్ల ఈ 1000 మంది పక్కకు పోయినట్ట, ఈ ఫిల్టర్ చేయడం కోసం అన్నమాట. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ 12000 మంది రాస్తారు, సో రాసిన ప్రతి వాడిని ఇంటర్వ్యూకి పిలవలేరు, ఆ మెయిన్స్లో ఒక 2000 మందిని క్వాలిఫై చేస్తారు. అంటే 1:12 రేషియోలోనేమో మెయిన్స్ రాస్తారు, అండ్ 1:2 రేషియోలోనేమో ఇంటర్వ్యూకి వెళ్తారు, అండ్ ఫైనల్గా ఆ 1:1 రేషియోలో సెలెక్షన్ అవుతుంది. సెలెక్ట్ కాని వాళ్ళు ఇంకో 1000 మంది ఉంటారు కదా, ఆ 1000 మందికి ఈ ప్రైవేట్ రంగంలో అవకాశం వస్తుంది అన్నమాట, ఎగ్జిక్యూటివ్ పోస్టులు.